అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే, ఇప్పటి నుండి క్లాసెస్ అనేవి కంటిన్యూగా వీక్లీ 1 అయినా 2 అయినా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తానండి. లాంగ్ వీడియోస్ అనేవి చాలా రోజుల నుండి అడుగుతున్నారు. స్పాంజ్ బేస్ని ఒకసారి చెప్పండి అని చెప్పి నేను స్పాంజ్ బేస్ని ఈరోజు, సో ఈరోజు అయితే ఎగ్లెస్ బేస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు అనేది చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ బేస్ అనేది నేను కార్డుతో ప్రిపేర్ చేసుకున్నానండి. ఏ విధంగా చేసుకోవాలనేది డీటెయిల్గా చెప్తాను. ఖచ్చితంగా మీరు అదే యాస్టీస్గా నేను చెప్పింది యాస్టీస్గా ఫాలో అయితే కనుక మీకు ఖచ్చితంగా బేస్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశానండి. ముందు ఆల్రెడీ పోస్ట్ చేశానండి నేను బేసిస్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారని చెప్పి ఆ వీడియోస్లో నేను మెన్షన్ చేశాను. బట్ కాకపోతే అవన్నీ డిలీట్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ ఇప్పటి నుండి న్యూ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తానండి. అందుకనే కొంచెం లేట్ అవుతుంది. సో కొంచెం కాదు చాలా లేట్ అయింది ఇప్పటికే. ఇప్పటి నుండి అయితే బేసిస్ అనేవి మీకు పర్ఫెక్ట్గా ఎలా బేక్ చేసుకోవాలి, ఏ బేస్ ఏ విధంగా బేక్ చేసుకోవాలి, విప్పింగ్ క్రీమ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఒక్కొక్క వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను ఏ విధంగా బేస్ రెడీ చేసుకుంటున్నానో చూసేద్దాం. ఇదేనండి నేను బేక్ చేసుకున్న స్పాంజ్ బేస్ అనేది, ఎగ్లెస్ బేస్ అనమాట. ఇది ఏ విధంగా చేసుకున్నాననేది ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. నేను చెప్పినట్టే మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి చేస్తే కనుక మీకు కూడా ఇలాంటి బేస్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 5 ఇంచ్ టిన్ అయితే యూజ్ చేస్తున్నానండి. మీరు 6 ఇంచెస్ టిన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం హైట్గా కావాలి కాబట్టి నేను ఇక్కడ 5 ఇంచ్ టిన్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఫ్లాట్గా వచ్చినా పర్వాలేదు అనుకుంటే 6 ఇంచ్ టిన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆయిల్తో గ్రీస్ చేసుకున్నానండి టిన్ని. తర్వాత బటర్ పేపర్ని అయితే ప్లేస్ చేసుకున్నాను లోపల. మీరైతే నార్మల్గా మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చు, ఈజీగానే డీమోల్డ్ అయిపోతుంది. ఇక్కడైతే నేను మళ్ళీ ఒక బౌల్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఆ బౌల్లోనే మిక్స్ చేసుకోవాలన్నమాట. దానికోసం మిక్స్ చేసుకోవడానికి విస్కర్ అండ్ స్పాచులా కూడా పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ మళ్ళీ మెజరింగ్ కప్స్ కూడా కంపల్సరీ ఉండాలండి దీనికోసం. ఫస్ట్ అయితే నేను 1/2 కప్ పెరుగును అయితే తీసుకుంటున్నానండి, కర్డ్ని. ఇది కూడా ప్యాకెట్ పెరుగు అండి. నార్మల్గా ఇంట్లో చేసుకుంటాం కదా, ఆ పెరుగు అయితే మనకు అంత యూజ్ అవ్వదు. ప్యాకెట్ పెరుగు అయితే కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి మనకి కేక్ అనేది బాగా పొంగుతుంది అన్నమాట. అందులోనే నేను 1/2 కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను షుగర్ పౌడర్ యూజ్ చేయట్లేదు, ఖచ్చితంగా చూడండి, గమనించండి. ఇక్కడ నేను షుగర్నే తీసుకున్నాను కాబట్టి చక్కగా ఈ రెండు మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకుందామండి. ఇక్కడ నేను మీకు వీడియో ఫాస్ట్ ఫార్వర్డింగ్లో చూపిస్తున్నానండి. ఎందుకంటే కలిపిందంతా పెడితే లాంగ్ అయిపోతుంది వీడియో అనేది లెంత్. సో అందుకని చెప్పి ఓన్లీ మిక్స్ చేసుకున్న దగ్గరే కొంచెం ఫాస్ట్గా పెడుతున్నానండి వీడియో అనేది. నెక్స్ట్ ఇందులోకే 1/2 కప్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఆయిల్ కూడా మనకి ఫ్లేవర్లెస్ ఆయిల్నే యూస్ చేసుకోవాలండి. లేదు అంటే మీ దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మూడు కూడా బాగా కలిసిపోయేటట్టు మంచిగా బీట్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ నేనైతే విస్కర్ యూస్ చేస్తున్నాను, మీరైతే బీటర్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. కర్డ్, షుగరు అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసాం కదా, ఇప్పుడైతే ఆ మూడు కూడా బాగా కలిసిపోయినట్టు క్రీమీ స్టెక్చర్లో వచ్చేటట్టు చూసుకోండి. చాలా బాగా బీట్ చేసుకోండి. ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి. అండ్ స్పాంజ్ కూడా బాగా ఫ్లఫీగా వస్తుందండి. సో అందుకని చెప్పి ఎక్కువసార్లు బీట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వెట్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎంతసేపు అయినా బీట్ చేసుకోవచ్చు అండి. డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక ఎక్కువసేపు కలపకూడదు. సో ఇక్కడ నేనైతే ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు పైనాపిల్ ఎసెన్స్ యూజ్ చేస్తే పైనాపిల్ కేకు అండ్ బట్టర్స్కాచ్ ఎసెన్స్ యూజ్ చేస్తే బట్టర్స్కాచ్ స్పాంజ్ మీకు రెడీ అయిపోతుంది. అంతేనండి, ఇంకేమి యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎసెన్స్ యాడ్ చేసాక కూడా మళ్ళీ బాగా చక్కగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్స్ చేసుకుంటున్నాం కదా, ఇది ఎంతసేపు బీట్ చేసుకున్నా మనకేం ప్రాబ్లం ఏమీ ఉండదండి. చాలా బాగుంటుంది. ఎంతసేపు ఎక్కువసేపు బీట్ చేస్తేనే అంత బాగుంటుందన్నమాట. మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు కలుపుతూ ఉండకూడదన్నమాట. ఇప్పుడు చేస్తున్న ఈ బేస్ అనేది 1/2 కేజీ కేక్కి పర్ఫెక్ట్గా బేస్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు నేను వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే మైదా యూజ్ చేస్తున్నాను కదా, ఈ మైదా అనేది ప్యాకెట్ మైదా యూజ్ చేసుకోవడం చాలా బెస్ట్ అండి. నేనైతే లూజ్ మైదాని యూజ్ చేయను, ఎందుకంటే అందులో ఎక్కువ బయట ఉండే చెత్త చెదారం అంతా అందులోనే ఉంటుంది.
అండ్ హైజీనిక్గా కూడా ఉండదు. ప్యాకెట్ మైదా అయితే మనకి కొంచెం బాగా వస్తుంది కదా, సో అందుకని చెప్పి నేను ప్యాకెట్ మైదాని యూస్ చేస్తానండి. అందులో కూడా బ్రాండెడ్వే యూస్ చేయండి, ఒకవేళ మీరు యూస్ చేయాలి అనుకుంటే ప్యాకెట్ మైదాని. అన్బ్రాండ్ యూస్ చేసినా కూడా ఒక్కొక్కసారి మనకి కేక్ అనేది బాగా బేక్ అవ్వదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేశాను వీడియో నేను అన్బ్రాండ్ యూస్ చేసి ఏ విధంగా కేక్ అనేది బేక్ అయిందని చెప్పి. అస్సలు బేక్ అవ్వలేదండి, అందుకని చెప్తున్నాను అన్బ్రాండ్ యూస్ చేయొద్దని చెప్పి. ఇక్కడైతే నేను 1 కప్ మైదా యూస్ చేశాను కదా, అందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యూస్ చేస్తున్నానండి. ఈ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా ఉన్నాయి కదా, అవి కూడా మీరు డేట్స్ ఉన్నవే తీసుకోండి, లేదు అంటే మీ కేక్ అనేది బాగా పొంగదండి. అండ్ ఇక్కడైతే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ మూడింటిని వెట్టింగ్ ఇంగ్రీడియన్స్ అంటారండి. దీంతోనే పాటు మీరు వెనిలా పౌడర్ కూడా ఉంటుంది, దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు, అంటే ఫస్ట్ యూస్ చేసేదాన్ని, ఇప్పుడైతే అయిపోయిందండి, సో తెప్పించాలి. వెనిలా పౌడర్ యూస్ చేసుకున్నా కూడా మన కేక్ అనేది స్మెల్ బాగా వస్తుందన్నమాట, సో అందుకని చెప్పి చెప్తున్నాను. అదైతే పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆల్రెడీ మనం ఎసెన్స్ యూస్ చేసాం కదా, సరిపోతుంది. ఇక్కడ నేను వెట్ ఇంగ్రీడియన్స్ అండ్ డ్రై ఇంగ్రీడియన్స్ రెండు కూడా మిక్స్ చేసి పక్కపక్కన పెట్టుకున్నానండి, రెండు యాడ్ చేసుకోకుండా పక్కన పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే మిల్క్ తీసుకోవాలండి, మిల్క్ కూడా నేను ఇక్కడ 1/2 కప్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్యాకెట్ మిల్క్ని అయితే యూస్ చేస్తున్నానండి, మీరు నార్మల్ మిల్క్నైనా యూస్ చేసుకోవచ్చు. నార్మల్ మిల్క్ కూడా కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, సో ఆ వాటిని అయితే యూస్ చేయడం మంచిది. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ప్రీహీట్ చేసుకుంటున్నానండి, ఇక్కడ నేను బిర్యానీ బేస్ని అయితే యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్గా కుక్కర్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే కడాయి అయినా యూస్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇది కొంచెం పల్చగా ఉంటుందన్నమాట అడుగు, అందుకని చెప్పి నేను ఇక్కడ లోపల ఇసుకను అయితే వేసుకున్నాను. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి, మీరు ఇక్కడ ఇసుకనైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు, ఇదంటే ఆప్షనల్ అండి. మీకు కొంచెం అంటే మాది కొంచెం థిక్గా ఉంది అడుగు అంటే మీరు యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, నాకు పల్చగా ఉంటుంది కాబట్టి ఆ కింద థిక్నెస్ అనేది, సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఇసుకను అయితే యూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు బ్యాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి కదా. నేనైతే వెట్ ఇంగ్రీడియన్స్లో డ్రై ఇంగ్రీడియన్స్ అనేవి 3 బ్యాచెస్గా లేదంటే 4 బ్యాచెస్గా వేసుకోవాలండి, అప్పుడే మనకి కేక్ అనేది బాగుంటుంది. లేదు అంటే ఒకేసారి వేస్తామంటే ఉండల్లాగా అంటే చిన్న చిన్న ఉండల్లాగా ఫామ్ అయిపోయి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవ్వదన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా, నేను ఒక్కొక్క బ్యాచెస్గా వేసి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటున్నానండి. మనకు చుట్టూ కూడా ఉండిపోతుందండి పిండి అనేది, దాన్ని కూడా తీసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా ఏ కొలతలతో చూపిస్తున్నానో అదే కొలతలతో మీరు యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా కేక్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు ఒకవేళ ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తే మట్టుగా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది కదా. అంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఇంకొకరు కూడా ట్రై చేస్తారనమాట, సో అందుకని చెప్పి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందనేది. ఒకవేళ మీకు రాలేదు అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మట్టుగా ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో అడగండి, లేదంటే చాలామంది పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు, నేను ప్రతి ఒక్కరికి డౌట్స్ అనేవి క్లియర్ చేస్తున్నానండి. మీరు అలా కూడా నాకు డౌట్స్ అనేవి అడగొచ్చు. ఇక్కడ నేను డ్రై ఇంగ్రీడియన్స్ అంతా వేసేసాక కొంచెం బ్యాటర్ అనేది థిక్గా అయ్యింది కదా, నేనైతే ఇప్పుడు మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మిల్క్ కూడా మనం ఒకేసారి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్నంతా యూజ్ చేసేసకూడదు. మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ మిక్స్ అనేది చేసుకోవాలన్నమాట మిల్క్ అనేది, అప్పుడే మనకి బ్యాటర్ అనేది బాగుంటుంది. లేదు అంటే పల్చగా అయిపోతుందండి ఒకేసారి యాడ్ చేసేస్తే, మనకి అప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవ్వదు. మిల్క్ ఒకేసారి వంపేసేయడం వల్ల ఏంటి అంటే కేక్ అనేది లోపలికి వెళ్ళిపోవడం మధ్యలో, అంటే చాలామందికి అలా జరుగుతూ ఉంటాయి కదా, సో అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ అందుకే చూసుకుంటూ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మనము బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను చూడండి. మన ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి, వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు కదా. ఇక్కడ మనకి బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి, సో ఇప్పుడైతే నేను విస్కర్ అనేది యూజ్ చేయకుండా స్పాచులతో ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను. అంటే మిక్స్ చేయడం అంటే చుట్టూ స్క్రాప్ చేసుకుంటున్నాను అన్నమాట. మనకి
ప్యాలెట్ నైఫ్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి చుట్టూ ఉండే బ్యాటర్ కూడా మనకి అంటే నార్మల్గా ఇప్పుడు గరిటతో కానీ స్పూన్తో కానీ మనము బ్యాటర్ అనేది తీసామంటే మొత్తం చాలా వరకు దానికి ఉండిపోతుంది కదా బౌల్కే. అలా కాకుండా మనం స్పాచ్యులా యూజ్ చేయడం వల్ల ఏంటంటే నీట్గా క్లీన్గా వచ్చేస్తుంది అన్నమాట బ్యాటర్ అనేది. ఇప్పుడు చూసారు కదా మిల్క్ అనేది మనకి ఒక పావు కప్పులో ఇంకా పావు అంతా ఉండిపోయిందనమాట. సో నేనైతే అవి యూజ్ చేయట్లేదండి, పక్కనైతే పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఈ బ్యాటర్ అంతటిని టిన్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి, కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా నేను చెప్పే విధానం అయితే మార్చుకొని మీకు చెప్తాను. చూసారు కదా ఇప్పుడు నేను స్పాచ్యులా యూజ్ చేయడం వల్ల బౌల్కున్నంత బ్యాటర్ను కూడా మనం క్లీన్గా తీసేసాము. ఇప్పుడైతే నేను ఈ బ్యాటర్ని అంతటిని టిన్లోకి వేసుకున్న తర్వాత టూత్పిక్తోని చుట్టూ కొంచెం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. దానివల్ల ఏంటి అంటే లోపల ఉన్న బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా, వాటిని కూడా బయటికి తీసే అవకాశం ఉంటుందన్నమాట. సో అప్పుడైతే కేక్ మనకి ఎక్కువ క్రమ్స్ లేకుండా నీట్గా బేక్ అవుతుందండి. ఇప్పుడైతే మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న దానిలో ఈ కేక్ బ్యాటర్ని అయితే పెట్టుకొని మూత పెట్టేసి ఒక 30 to 35 minutes బేక్ చేసుకోవాలి, లేదు అంటే మీకు 40 minutes వరకు కూడా బేక్ అవుతుంది. నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. కరెక్ట్గా నాకు 35 minutes అయితే పట్టింది. మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే 30 minutes వరకు దాన్ని అయితే ఓపెన్ చేయకూడదండి లిడ్ అనేది. దానివల్ల ఏంటి అంటే ఓపెన్ చేశారు అంటే లోపల అంటే బయట ఉన్న చల్లని గాలి లోపలికి వెళ్ళి కేక్ అనేది అంటే మధ్యలోకి లోపలికి వెళ్ళిపోవడం, ఒకవేళ పొంగకపోయి ఉంటే అప్పటికి బేక్ అవ్వకపోయి ఉంటే స్పాయిల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఇక్కడ నేను 35 minutes చూసుకుంటున్నానండి. ఇక్కడ నేనైతే హ్యాండ్ యూజ్ చేసేసాను, మీరైతే హ్యాండ్ యూజ్ చేయకండి, నాకు అలవాటు అయిపోయింది కాబట్టి హ్యాండ్ యూజ్ చేసేసాను. మీరైతే ఇక్కడ టూత్పిక్తో కానీ లేదంటే ఏదైనా నైఫ్ కానీ యూజ్ చేయండి. సో దాన్ని పెట్టి ఇలా తీస్తే మట్టుగా మీ నైఫ్ కానీ టూత్పిక్ కానీ ఏది అంటుకోకుండా వస్తే మీకు ఖచ్చితంగా కేక్ బేక్ అయిపోయినట్టే అర్థము. సో దాన్ని అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇదైతే పక్కన పెట్టుకొని వన్ డే అంటే నైట్ అంతా ఉంచేసాను, మార్నింగ్ అయితే డీమోల్ చేస్తున్నానండి. డీమోల్ చేసేటప్పుడు నైఫ్ కానీ లేదంటే ఇక్కడ నేను ప్యాలెట్ నైఫ్ యూజ్ చేస్తున్నాను, దాంతో చుట్టూ స్క్రాప్ చేసేసుకోండి. లోపల మనం బట్టర్ పేపర్ని అయితే యూజ్ చేసాం కాబట్టి ఈజీగా డీమోల్డ్ అయిపోతుందండి. చూసారు కదండి ఎంత ఈజీగా డీమోల్డ్ అయిపోయింది. ఇప్పుడైతే బటర్ పేపర్ని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే కేక్ని చూడండి ఎంత స్పాంజీగా బేక్ అయిందో. మీకు కూడా ఇలాగే పర్ఫెక్ట్గా బేక్ అవ్వాలంటే నేను చెప్పిన కొలతలతో మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ చూసారా ఎంత బాగా చాలా ఫ్లఫీగా వచ్చిందండి కేక్ అనేది. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి కూడా చూపిస్తాను మీకు ఎలా వచ్చిందనేది లోపల కూడాను. ఇప్పుడు నేనైతే పైన ఈ బ్రౌన్ కలర్ పార్ట్ ఉంది కదా, దాన్ని అయితే తీసేసుకుంటున్నానండి. ఎందుకంటే దానివల్ల మనకి షుగర్ సిరప్ మనం వేసినా కూడా అంత అబ్జర్వ్ చేసుకోదన్నమాట. అందుకని నేను ఇక్కడ ఏ కేక్ అయినా బ్రౌన్ పార్ట్ అనేది తీసేసుకుంటానండి. ఈ పైనే కాకుండా మీకు సైడ్కి కూడా ఏదైనా కొంచెం హాట్గా అనిపిస్తే దాన్ని కూడా కట్ చేసుకోండి. నాకైతే సాఫ్ట్గానే ఉంది కాబట్టి నేను కట్ చేసుకోవట్లేదండి. అండ్ నెక్స్ట్ పైన డోమ్ షేప్లో వచ్చింది కదా కొంచెం, దాన్ని అయితే కొంచెం కట్ చేసుకున్నాను. అప్పుడైతే మనకి ఈవెన్గా కేక్ అనేది మనము లేయర్స్గా పెట్టేటప్పుడు ఈవెన్గా వస్తుంది అనమాట కేక్, లేదంటే డోమ్ షేప్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా కట్ చేసిన తర్వాత ఎక్కువ క్రమ్స్ కూడా లేకుండా చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇక్కడైతే నేను ఈ కేక్ని 3 layers కట్ చేసుకున్నానండి. సో ఎందుకు అంటే ఈ కేక్ నాకు ఆల్రెడీ ఆర్డర్ ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఈ కేక్ని అయితే నేను బేక్ చేసుకున్నాను. మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నానండి. ఇప్పటి నుండో వీడియోస్ అనేవి పోస్ట్ చేయట్లేదు కదా లాంగ్ వీడియోస్, సో అందుకని చెప్పి మీతో ఇప్పటి నుండి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ కింద మనకి అడుగు కూడా బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, సో దాన్ని కూడా నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి. దానివల్ల ఏంటంటే టేస్ట్ బాగానే ఉంటుంది కానీ చూడడానికి అంత బాగోదు కదా కట్ చేసేటప్పుడు. అందుకని చెప్పి నేను ఏ బ్రౌన్ పార్ట్ కూడా ఉంచకుండా నీట్గా కట్ చేసుకున్నాను. సో ఇదే అండి ఈ వీడియోలో నేను ఏ విధంగా చూపించాను అదే విధంగా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి.
అండ్ ఇప్పుడైతే ఈ కేక్ వెయిట్ చూద్దాము. ఈ కేక్ వెయిట్ అయితే నాకు 330 grams అయితే వచ్చిందండి. హాఫ్ కేజీ కేక్ అయితే మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మనకి ఇంకా ఎక్కువ వస్తుంది కానీ తక్కువ అయితే రాదు. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట వెయిట్ ఎక్కువ వస్తే. సో ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా బేకింగ్ గురించి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానండి. ఈరోజు వీడియోలో చూసారు కదా ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్.